హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనసారు కోరుకుంటూ మీ లక్ష్మి మనిషితో మనిషికి అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి మనిషికి డబ్బు అనేది ఎంతో అవసరం అలాంటి డబ్బు కోసమే మనిషి పరుగులు తీస్తూ తన జీవితంలో సగభాగం ఆనందాన్ని మర్చిపోతున్నారు అటువంటి ధనము కలిగి ఆ లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉండి డబ్బుకి ఎప్పుడు లోటు ఉండకూడదంటే మనం చేసే కొన్ని పూజలు వలన మనకి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి అన్నమాట ఆ పూజ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువారం రోజు లేదంటే శుక్రవారం రోజున ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి మనము ఉసిరికాయతో దీపం పెట్టి పూజ చేసుకున్నట్లయితే మనకి ధనానికి ఎప్పుడూ లోటు ఉండదు అనమాట కాబట్టి మీరు కూడా ప్రతి గురువారం లేదా శుక్రవారం రోజు ఉసిరికాయని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని మనం ఒక ప్రమిదిలాగా తయారు చేసుకోవాలి అలా తయారు చేసుకొని మనం లక్ష్మీ అమ్మవారికి దీపం పెట్టినట్లయితే మనకి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మనకి ఎప్పుడు కూడా డబ్బు అనేది సహాయంగా కానివ్వండి ఏదో ఒక రూపంలో కానీ మనకి చేతికి డబ్బులు అందుతుందనమాట ఈ విధంగా మనం ఉసిరికాయని ఒక ప్రమిదిలాగా తయారు చేసి పెట్టుకొని రెండు ఉసిరికాయలను తీసుకొని అమ్మవారికి దీపం పెట్టుకోవాలండి ఇప్పుడు మనమైతే ఉసిరికాయని కట్ చేసాం కదా ఆ ఉసిరికాయని వేస్ట్ చేయకుండా దాన్ని చిన్న ముక్కలుగా చేసుకునేసి మనం దానిలో చక్కెర వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా ఉసిరికాయతో దీపం పెట్టినట్లయితే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అట అండి కోరిన కోరిక నెరవేరుస్తుందట అలాగే మనం తీసి పెట్టుకున్నాం కదా ఇందాక ఉసిరికాయని కట్ చేసినప్పుడు ముక్కలు ఆ ముక్కలు కాస్త చక్కెర వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటున్నాను అదేవిధంగా అమ్మవారికి పాలను కూడా నైవేద్యంగా పెట్టుకోవాలండి ఈ పూజ చేసుకున్నప్పుడు ఈ విధంగా ఉసిరికాయని చక్కెర వేసి కనుక మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టినట్లయితే అమ్మవారికి చాలా ప్రీతిపదం అంట ఈ ఉసిరి నైవేద్యం అనేది చాలామంది దీపాలు మాత్రమే పెడుతుంటారు ఉసిరికాయతో కానీ ఈ విధంగా మనము ఉసిరికాయలో చక్కెర వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టినా కానివ్వండి మనకి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇలాగా కడ్డీలతో ధూపం చూపెట్టుకోండి అలాగే మీరు కడ్డీలు వెలిగించినా కానివ్వండి ప్రతిరోజు ఒక ధూప్ స్టిక్ అనేది వెలిగించినట్లయితే పూజ గదిలో మనకి ఆ ధూప్ స్టిక్ నుంచి వచ్చే మంచి సువాసన మనకి ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తుంది అనమాట అప్పుడు మనం పూజ చేసుకోవడానికి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైతే మనం ప్రశాంతంగా పూజ కనుక చేసుకున్నట్లయితే అప్పుడు మనకి కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి ఎందుకంటే మన మనసు మొత్తం దేవుడి మీదే లగ్నం అయి ఉంటుంది కాబట్టి మనం చేసే పూజలో ఎటువంటి ఆటంకాలు కూడా ఉండవు కాబట్టి ఈ పూజ ఫలం అనేది మనకి పూర్తిగా కలుగుతుంది అలాగే నూట ఎనిమిది రూపాయి బిల్లలు తీసుకోండి నేనైతే నూట ఎనిమిది రెండు రూపాయల బిల్లలు తీసుకుంటున్నాను మీకు రెండు రూపాయలు కానివ్వండి రూపాయి కానివ్వండి లేదా ఐదు రూపాయల బిల్లులు ఉన్నా కానీ మీకు అనువుగా ఉన్నట్టు ఏది దొరికితే అది తీసుకొని అమ్మవారి కనకధార స్తోత్రం పఠిస్తూ ఈ రూపాయి బిల్లలతో మీరు అర్చన చేయాలన్నమాట అమ్మవారి పాదాల దగ్గర ఇలా ఉసిరికాయ దీపం గనుక లక్ష్మీదేవి దగ్గర వెలిగించినట్లయితే మనకి ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది ఎప్పుడు ఉంటుంది ఈ ఉసిరికాయే అసలు ఎందుకు అమ్మవారికి ప్రీతికరం అంటే శంకరాచార్యులు ఒకరోజు భిక్షాటనం కోసం ఒక ఊరిలో వెళ్తూ ఉండగా అక్కడ ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మ భిక్షాన్ దేహ అని అడగక ఆ ఇంట్లో నుంచి బాగా నిండు కటిక పేదరాలు బయటికి వచ్చి స్వామి నా దగ్గర ఏమీ లేదు తినడానికి అంటూ తను ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి తినాలి అని ఎత్తిపెట్టుకున్న ఒక ఉసిరికాయని శంకరాచార్యులకి దానంగా ఇచ్చారట భిక్ష వేశారట అలా భిక్ష వేసినప్పుడు ఆ శంకరాచార్యులు తన్ని చూసి అరే ఉన్నది కూడా ఇట్లాగా నాకు ఇచ్చేశారు అని చెప్పేసి చాలా బాధ వేసి తనకి కనీసం తినడానికి తిండి కూడా లేదని బాధపడి ఆ ఉసిరికాయని పట్టుకొని లక్ష్మీదేవిని కనకధార స్తోత్రం పఠిస్తూ ప్రార్థించారట అలా ప్రార్థించినప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఆ పేదరాలికి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించారట కాబట్టి ఇలా ఉసిరికాయలతో కనుక అమ్మవారికి దీపం పెట్టినట్లయితే మనకి కూడా బంగారు ఉసిరికాయలు పడకపోయినా కానివ్వండి మనకి అవసరానికి డబ్బులు అనేది చేతికి అందుతుంది అంటే మన భర్త చేసే వ్యాపారాల్లో మనకి లాభం అనేది కలుగుతుంది అలాగే ఎవరైతే మనకి బాకీ ఉన్నారో అంటే అప్పుగా తీసుకున్న డబ్బులు ఎంతకి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు మనం ఈ విధంగా పూజ చేసుకోవడం వలన వారి మనసు మారి వారైనా మనకి డబ్బులు తిరిగి తెచ్చివచ్చు అంటే మనం చేసే ఏ పూజలోనైనా కానివ్వండి మనకి మంచి ఫలితాలు రావాలనే చేస్తాము అది ఏదో ఒక రూపంలో మనకి వస్తుంది ఇలా మీ దగ్గర రూపాయి బిల్లులున్నా లేదా రెండు రూపాయల బిల్లులైనా ఐదు రూపాయల బిల్లులతో అయినా ఈ విధంగా అమ్మవారికి మీరు కనకదార స్తోత్రం పఠిస్తూ ఇలాగా పూజ చేసుకోండి మీరు గురువారం లేదా శుక్రవారం ఇలా పూజ చేసుకోండి ఒకవేళ అలా కాదు మీకు కుదరలేదు అనుకున్నట్లయితే అమావాస రోజున ఇలాగ లక్ష్మీదేవికి ఉసిరికాయ దీపం పెట్టి కనుక పూజ చేసుకున్నట్లయితే మనకి అమావాస లక్ష్మీదేవి పూజ కోటి రేట్లు ఫలితాన్ని ఇస్తుందటండి కాబట్టి మీరు ఆ రోజైనా వీలు చూసుకొని సాయంత్రం సమయంలో మీరు ఈ పూజ చేసుకోండి అంటే ప్రదోషకాలంలో మనం కనుక అమ్మవారికి పూజ చేసినట్లయితే మనకి ఇంకా త్వరగా మనం కోరుకున్నది అనేది నెరవేరుతుందనమాట ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అండి అందుకే మనం కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించి అమ్మవారికి అలాగే మహావిష్ణువుని కూడా అనుగ్రహం పొందడానికి మనం ఈ ఉసిరికాయ దీపాన్ని అనేది వెలిగిస్తామన్నమాట అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే మనకి నవగ్రహ దోషాలు కూడా పోతాయి ఇక నవగ్రహాలతో పాటు సమస్త దోషాలను కూడా తొలగించుకోవాలంటే కార్తీక పౌర్ణమి రోజున ఈ ఉసిరికాయత దీపం వెలిగించాలని మన పండితులు చెప్తున్నారు అలాగే ఆర్థిక ఇబ్బందులు అంటూ ఉండవన్నమాట అష్ట దరిద్రాలు కూడా తొలగిపోయి మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఈ విధంగా మనము రూపాయి బిల్లలతో అమ్మవారి దగ్గర పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి పాదాల దగ్గర పసుపు కుంకుమ వేస్తూ లక్ష్మీ అష్టకం కూడా పట్టించుకోవాలి ఇలా పట్టించుకోవడం కూడా మనకి మంచి అనేది ఇస్తుంది మనము ఇంట్లో ఈ విధంగా గనక పూజ చేసుకున్నట్లయితే మన భర్త ఎక్కడైతే వ్యాపారం ఉద్యోగం చేస్తున్నారో అక్కడ ఉన్నత స్థాయికి వచ్చి మనకి ఆర్థికంగా కలిసి వస్తుంది అంటే ఇలా పూజలు చేసుకోవడం వలన మనకి ప్రమోషన్స్ రావాలి అనుకున్న వారికి ప్రమోషన్స్ వస్తాయి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ మనకి అవి తీరిపోయి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి అనమాట అలాగే సన్నజాజులు తీసుకొని ఆ పూలతో మీరు సౌభాగ్య లక్ష్మి రావమ్మ అనే స్తోత్రాన్ని పఠిస్తూ అమ్మవారి పాదాల దగ్గర పూలు వేసుకోండి ఈ విధంగా మీరు అమ్మవారికి ఈ సన్నజాజులతో పూజ చేసుకోండి ఎప్పుడు కూడా ఈ ఉసిరికాయ దీపాన్ని గురువారం లేదా శుక్రవారం రోజు మీరు ఇంట్లో అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకోవచ్చు లక్ష్మీదేవి దగ్గర ఎప్పుడు ఉసిరికాయని మాత్రమే పెట్టాలండి అదే రాజరాజేశ్వరి దేవి పార్వతీదేవి ఇక దుర్గాదేవి వీళ్ళ దగ్గర మాత్రం మనం నిమ్మకాయ దీపాన్ని మాత్రమే పెట్టాలి ఎప్పుడు కూడా లక్ష్మీదేవి దగ్గర నిమ్మకాయ దీపం అనేది పెట్టకూడదు అనమాట ఈ విధంగా పూలతో అమ్మవారిని సౌభాగ్య రావమ్మ స్తోత్రాన్ని పఠించి ఇలాగ హారతిస్తున్నానండి ఎవరికైతే ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయో ప్రతి పనిలో కూడా ఆటంకం కలుగుతూ మీకు రావాల్సిన ధనం అనేది ఆగిపోతుందో అలాంటివారు ఈ పూజ నమ్మకంతో చేయండి ఏ పని చేసినా నమ్మకంతో చేసినట్లయితే మనకి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి అన్నమాట ఈ విధంగా నేను అమ్మవారికి రెండు రూపాయల బిల్లులతో కనకధార స్తోత్రం పఠించుకుంటూ నేను అమ్మవారికి పూజ చేసుకున్నాను అలాగే పసుపు కుంకుమతో మహాలక్ష్మీ పఠించుకుంటూ పూజ చేసుకున్నాను ఇక సౌభాగ్యలక్ష్మి రావమ్మ అనే స్తోత్రాన్ని పఠిస్తూ మనం సన్నజాజులతో అమ్మవారి పాదాల దగ్గర అర్చించుకున్నాం అనమాట ఇవన్నీ పూజ అయిపోయిన తర్వాత మనం లాస్ట్గా అమ్మవారికి హారతిచ్చి మనం ఏదైతే అమ్మవారి దగ్గర చేసున్నామో పసుపు కుంకుమలతో పూజ ఆ పసుపు కుంకుమని తీసుకొని నుదిటిన అలాగే అప్పటిన ధరించి మంగళసూత్రానికి కూడా ధరించాలండి ఈ విధంగా గురువారము శుక్రవారము కనుక మనం పూజ చేసుకున్నట్లయితే మనకి ఎటువంటి ఆర్థిక పరిస్థితులున్నా బాగా మెరుగుపడతాయి అనమాట ఆర్థిక పరిస్థితులు అనేవి తొలగిపోతాయి ఇలాగ పూజ చేసుకున్న ఈ రెండు రూపాయల బిల్లులను మీరు పక్క రోజు తీసి ఒక డబ్బాలో భద్రపరచుకోండి పక్క నెలకు కూడా దీన్ని వాడుకోవచ్చు ఇలాగా పూజ అంతా అయిపోయిన తర్వాత మనం అమ్మవారి నైవేద్యంగా పాలు పెట్టుకున్నాం కదండి ఆ పాలని అదేవిధంగా మనం ఈ ఉసిరి చక్కెరని కూడా ఇంట్లో వారందరూ నైవేద్యంగా స్వీకరించినట్లయితే వాళ్ళకి ఎప్పటికి కూడా ఎటువంటి ఆర్థిక సమస్యలు అనేవి రావన్నమాట మీకు ఏమైనా ఆర్థిక సమస్యలు అనేవి ఉంటే ఈ విధంగా పూజ చేసుకోండి కంపల్సరీ మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి మీకు మంచి ఫలితాలు కలగాలని మనసారా కోరుకుంటు మీ లక్ష్మి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోమ్మకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్